హలో మై ఫ్రెండ్స్, సో ఈరోజు నేను నాకెందుకు కోకోనట్ రైస్ తినాలనిపించింది. సో అందుకోసం నేను కోకోనట్ రైస్ చేసుకుందామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఎనీవే, అందరూ కోకోనట్ రైస్ వాళ్ళకి తెలిసిన విధంగా చేసుకుంటారనుకోండి, బట్ నేను నా స్టైల్లో కోకోనట్ రైస్ చేస్తున్నాను, చూసేద్దామా. సో నేను కొబ్బరి అంతా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా తర్వాత కావాల్సినవన్నీ పక్కన. ఇంకా మా పిల్ల చూసారా, పిల్ల వంట చేస్తుందంట, వచ్చిందమ్మ చేద్దామని. ఇంకా నెక్స్ట్ ఇంకా పోపు వేసేసుకుంటున్నాను. సో జీలకర్ర, నాకు కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంటే నచ్చుతుందని చెప్పేసి చాలా శనగపప్పు వేసేసాను, ఈవెన్ ఉద్దిబాలు కూడా. సో బాగుంటాయి, పంటి కింద పడుతూ ఉంటే ఆ టేస్ట్ అదిరిపోతుంది కదా. సో మీకు కూడా అలానే నచ్చుతుందా కమెంట్ చేయండి. సో నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అంతా పోపు పెట్టేసుకుంటాం కదా, తర్వాత ఇంకా అలా చిన్నగా వేయించుకుంటూ ఆనియన్స్ బాగా రెడ్డిష్ అయ్యాక మనము అప్పటి వరకు వేగిస్తూనే ఉండాలన్నమాట ఆ పెనం మీద. సో ఇంకా అలా వేయించుకుంటూ ఉన్నాను. సో తర్వాత ఇంకా మా పాప వంట చేస్తానమ్మా అని గోల చేస్తుంటే దాన్ని చూడడానికని పక్కకి వెళ్ళానంతే. సో దాని తర్వాత ఇంకేం వేడి అన్నం రెడీ అయిపోయింది కదా, ఆ అన్నం తీసేసుకొని ఈ పోపు అంతా కలిపేసుకుంటే అసలు ఇంకొంచెం నేను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో చాలా బాగా కుదిరింది, నాకైతే భలే అనిపించింది టేస్ట్ అయితే. సో ఇలా కలిపేశాను, ఒక పరాతం తీసుకొని దాంట్లోకి వేడన్నంలోకి కలపకూడదు. కొంచెం తెల్లన్నం పక్కన ఫ్యాన్ కింద కానీ అలా ఆరబెట్టుకొని తర్వాత కలిపితే టేస్ట్ బాగుంది, అంటే మెతుకు ఏమంటారు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకోసం నేనైతే అలా ఫాలో చేస్తాను అదనమాట. చూసారా, ఇంకా అందులోకి గుత్తి వంకాయ కర్రీ చేసాము, రసం, కోకోనట్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, రసం, ఏమైనా కాంబినేషన్? మా ఆయన అడుగుతున్నాను చూడండి. సో బలవంతంగా అడుగుతున్నాను పాపం. ఇదండి ఈ వ్లాగ్. బై బై, టేక్ కేర్.